రాహుల్ హీరో కూడా అయ్యాడు ఇప్పుడు హీరో గాలే సార్ యాక్టర్ అయినా ఆ సెకండ్ హీరో అన్న నాకు స్టోరీ మొత్తం తెలిసిపోయింది సెకండ్ హీరో అంటే వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్ సో గ్రేట్ ఏంటంటే రాజశేఖర్ గారి సెకండ్ డాటర్ ని మీకు పేరుగా ఫస్ట్ టైం చేస్తారు కదా ఏంటి ఆ ప్రాజెక్ట్ సార్ రంగమార్తండ సార్ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ ఎమోషనల్ ప్రాజెక్ట్ ఆల్రెడీ అది హిట్ అయిన మూవీ నట సామ్రాట్ అనే విషయం మరాఠీలో నానా పాటేకర్ గారు చేశారు అండ్ దాంట్లో అల్లున్ రోల్ కొంచెం తక్కువ ఉంటుంది బట్ కృష్ణవంశీ సార్ దాన్ని కొంచెం వేరే విధంగా డిజైన్ చేసి అల్లున్ క్యారెక్టర్ని ఫుల్ లెంత్ మూవీ రోల్ ఉండేటట్టు చేశారు సో అట్లా నాకు బికాస్ ఆఫ్ కృష్ణవంశీ సార్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్ ఐ గాట్ ఎ ఛాన్స్ వర్క్ విత్ సచ్ కైండ్ ఆఫ్ లెజెండ్స్ గ్రేట్ లెజెండ్ ప్రకాష్ రాజ్ గారు రమ్యకృష్ణ గారు వాళ్ళు ముంగట ఉండి యాక్టింగ్ చేస్తుంటే ఇలా సుసు పడతా ఉంటుంది నాకు ఏంద్ర ఇది కదా ఫస్ట్ మూవీ కదా ఫస్ట్ మూవీ సెకండ్ మూవీ సార్ ఇది ఇంకా ఇంతకు ముందు ఒక మూవీలో క్యామియో రోల్ చేసిన సో ఇది ఒక వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్ అనేది ఇది ఇది అంటే నా పరంగా యాజ్ బీయింగ్ ఒక మంచి క్యారెక్టర్ దాని పరంగా కొంచెం లీడ్ రోల్ పరంగా ఫస్ట్ మూవీ సో బ్రేక్ వస్తుందా సార్ 110% బ్రేక్ వస్తుంది అంబర్పేట్ శంకర్ అన్నకు మీకు ఏంటి రిలేషన్ ఫ్యామిలీ ఫ్రెండ్ సార్ మా మామయ్య ఉన్నారని చెప్పినా కదా ఒకప్పుడు శంకర్ అంకుల్ యంగ్ ఉన్నప్పుడు హైదరాబాద్ నుంచి పోయి అక్కడ ఉండేటోడు ఎక్కడ మామ వాళ్ళు జగిరి దోస్తులు బాంబేకి వెళ్ళినప్పుడు మామ వాళ్ళతో ఉండేటోడు అట్లా మామ వాళ్ళ తరఫున మా సిస్టర్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత దట్స్ హౌ శంకర్ అంకుల్ ఇంకా యాజ్ బీయింగ్ ఇన్ హైదరాబాద్ నాకు కొంచెం ఎక్కువ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇంకా ఎట్లా అంటే మా ఇంట్లో ఇట్లా ఎనీ ఫంక్షన్ అయినా హీల్ బి ద మంచి ఎంకరేజ్ అంటే ఎంకరేజ్ చేసే పర్సన్ అదే అంబర్పేట్ శంకర్ అన్న చూసుకొని ఎగురుతాడు రాహుల్ అని ఒక టాక్ నేను నన్ను చూసుకొని ఎగురుతా సార్ నేను అంటే అంత పెద్ద డామ్ కదా ఎవరు అంబర్పేట్ శంకర్ అన్న శంకర్ అంకుల్ మాకు శంకర్ అన్న సో హీజ్ అన్ ఫ్యామిలీ ఫ్రెండ్ నేను ఎవరిని చూసుకొని అంటే మనం ఉన్న ఇండస్ట్రీ ఎట్లా ఉంటుంది అంటే ఎక్కువ కడాయించినామంటే చాలా నికల్ బార్ అంటారు మనం ఈడ ఇండస్ట్రీలో సర్వైవ్ కావాలంటే బిహేవియర్ ఉండాలి అండ్ అక్కడ పోయి మనమే తులుగొట్టామంటే అంటే ఈ మన అది పబ్బు గొడవలో కూడా వాళ్ళు భయపడుతున్నారు ఏంటంటే రాహుల్ విషయంలో మనోడికి అంబర్పేట్ శంకర్ బ్యాకింగ్ ఉంది అని భయపడుతున్నట్టు విన్నా అంటే ఆయన ఏమైనా ముందు తీసుకొచ్చి పెట్టారా ఎక్కడన్నా సీన్ లో అంకుల్ బ్యాకింగ్తో పాటు ఇంకా చాలా బ్యాకింగ్ ఉన్నది మన వినయ్ భాస్కర్ గారు ఎమ్మెల్యే యా ప్రకాష్ అంటే మనం చెప్పుకోమంతే సపోర్ట్ న్యాయం మనం తప్పు చేయనప్పుడు సపోర్ట్ చేయడానికి చాలా మంది ముందుకు వస్తారు అవును వాళ్ళ పేర్లు చెప్తే గలీజ్ ఉంటుంది అవునా కానీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ రాహుల్ ని పట్టించుకోలేదు ఈ ఇష్యూలో ఈ పబ్ ఇష్యూలో మనం ఎప్పుడు మనము ఆశించడం అనేది మనిషి దగ్గర ఉన్న అతి నీచమైన బుద్ధి అనిపిస్తుంది సార్ ఓకే నేను ఆ పాయింట్లో నేను నెంబర్ వన్ ఉంటా ఓకే మనం ఎవరికైనా హెల్ప్ చేస్తాం వేస్తాం వాళ్ళు హెల్ప్ చేసుకున్నారు ఓకే వాళ్ళు హెల్ప్ చేయనప్పుడు మనం వాళ్ళని పాయింట్అవుట్ చేయని అనిపిస్తుంది నాకు ఓకే వచ్చిన వాళ్ళు సై హుష్ కథం అంతే రానోళ్ళు వాళ్ళు ఇష్టం ఇండస్ట్రీ ఎందుకు రెస్పాండ్ అవుతుంది సార్ దీనికి ఇండస్ట్రీకి సంబంధం లేదు ఇదో కాంట్రవర్షియల్ ఇష్యూ నాకే అనుకోకుండా జరిగిన ఇష్యూ ఇది సో రియాక్ట్ అయ్యారు చాలా మంది సందీప్ కిషన్ రియాక్ట్ అయ్యిండు ఇంకా ఇద్దరు ముగ్గురు హీరోస్ రియాక్ట్ అయ్యారు తర్వాత మన ఆదర్శ్ బిగ్ బాస్ 3 కంటెస్టెంట్ తను రియాక్ట్ అయ్యిండు నా నోయల్ అన్న రియాక్ట్ అయ్యిండు వీళ్ళందరూ ఇండస్ట్రీయే కదా కానీ మ్యూజిక్ ఇండస్ట్రీ నుంచి ఎవరు చేయలా సింగర్స్ కానీ ఇంకా మనము అంటే మీ ఓన్ ఫీల్డ్ అది అదే ఓన్ ఫీల్డ్ అంటే సరే ఈ ఎందుకు రా ఇష్యూలో ఎరగడము వాళ్ళ ఎమ్మెల్యేలు వీడు రావులు ఎందుకు అవసరమా మనకి ఈ ఇష్యూలో ఎలివెట్టుకోవడం అన్నట్టు ఎవరు ఆలోచనలో వాళ్ళకు ఉంటాయి కదా సార్ అట్లెట్లా మరి మనల్ని మనం కాపాడుకోవాలనేది ఉండదా అదే సార్ నేను ఆశించాను సార్ మనం ఒకళ్ళ దగ్గర నుంచి హెల్ప్ అనేది జీరో జీరో ఎక్స్పెక్ట్ చేయడం చేసిర్రా దేవుడు అనుకోవాలంటే రాహుల్ అయితే అందరికి చేస్తాడు నేను ఎవరు చేయలేదు హెల్ప్ నేను ఎవరికి చేయలేదు సార్ హెల్ప్ చెప్పుకోవన్నమాట అంతలేదు సార్ పింకీ సార్ మన వాళ్ళు అడుగుతున్నారు మా ఎఫ్బి ఫ్రెండ్స్ అడుగుతున్నారు పింకీకి ఏంటి రాహుల్కి లింక్ ఏంటి అని సార్ చెల్లే సార్ ఎందుకంటే మొన్న ఒక ఇంటర్వ్యూ కూడా చేసింది అవును మీతో అంతకు ముందు పబ్బులు కూడా ఒక మన పాయింట్ ఈ జనాలకి ఒక పాయింట్ ఏంటంటే ఒక పర్సన్ కానీ అదర్వైజ్ ఒక అమ్మాయి కానీ
పబ్బుకి వెళ్ళినంటే వాళ్ళు చెడ్డోలు కాసి చెడ్డోళ్ళని కాదు చెల్లెళ్ళా అని ఒక డౌట్. సో ఏంటంటే పబ్బులకి చెల్లెళ్ళతో వెళ్తారా అమ్మాయితో పోయిండి అని చెప్పేసి ఒకటే ఒక నెగిటివ్ పాయింట్ తో చూస్తూ ఉంటారు. కానీ వాళ్ళు చెల్లెళ్ళు అవ్వచ్చు, వాళ్ళు పెళ్ళాం అవ్వచ్చు, వాళ్ళు గర్ల్ ఫ్రెండ్ అవ్వచ్చు, లేకపోతే చెల్లెళ్ళ రిలేషన్షిప్ తో ఆదరిస్తున్న ఇంకో అమ్మాయి అవ్వచ్చు అన్న అని అన్న అన్న అని. సో దానిలో పర్టికులర్ కైండ్ ఆఫ్ అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఉంటాయి. ఎవరైనా కానీ నేను చెప్పిన పేర్లలో నేను మెన్షన్ చేసిన ఎవరు చెడ్డోళ్ళు కాదు. పబ్బు పోవడం వల్ల చెడ్డోళ్ళు అయిపోరు, మనస్తత్వాలు చెల్లెలతో వెళ్తారా పబ్బుకి? చెల్లెలు అంటే చెల్లెలు లాంటి ఫ్రెండ్ 110% తప్పేం లేదు, పోవద్దా? ఓకే అదేంటి సార్, వెళ్ళొచ్చా ఆలోచిస్తా. ఎందుకు వెళ్ళొద్దు అంటే మీరు భయపడుతున్నారా తీసుకెళ్ళడానికి? అంతేగా నేను భయపడతాను కదా. భయపడతా అంటే మీరు ఎవరైనా వెళ్ళి హాని చేస్తారా? మీరు ఎవరికన్నా ఏం అక్కడ ఏం చేస్తాం? మరి మన ఎంజాయ్మెంట్ మనం చేసుకుంటాం, వచ్చేస్తాం. ఏం వాళ్ళు మనుషులు కదా. ఏంది రైట్, అయితే పింకితో మాట్లాడదాం ఒకసారి. 110% సేమ్ ఆన్సర్ వస్తే చెక్ చేద్దాం. నాకు తెలియదు పాయింట్ ఆఫ్ వ్యూ. ఇక్కడ దెబ్బ ఎట్లా దాకింది రాహుల్? ఎక్కడ ఇదా, ఇది చిన్న ఉన్నప్పుడు గోడ గీసుకోవాలి సరే. ఎన్ని గొడవలు ఎట్లా? అది చాకుమార్లా ఉందన్న. ఇది చాకుమారు బ్లేడ్ తో పడ్డది. అవునా? అంటే నేనే ఇట్లా చిన్న ఉన్నప్పుడు గడ్డం చేసుకున్నాను. నీ ప్రొఫెషన్ లో నేను ఏది ఇక్కడ నేను గడ్డం ఇక్కడ చిన్న ఉన్నప్పుడు మా తాత షేవింగ్ చేసుకుంటాను. ప్లీజ్ ప్లీజ్ అంటే ఇప్పటిప్పుడు స్టోరీలు అలా అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. టేక్ టైమ్. వెరీ గుడ్ వెరీ గుడ్, సూపర్. అయితే మా మమ్మీకి కాల్ కలుపుతున్నా. రైట్, సూపర్. మమ్మీ మమ్మీ మమ్మీ, నీకు ప్రస్తుతానికి నేను ఒక ఇంటర్వ్యూలు ఉన్నా. నేను స్పీకర్ ఫోన్ ఆన్ అయి ఉన్నది నీది. నాకు చెంప మీద కాటు ఎట్లా పడ్డది మమ్మీ? అదే కత్తితో పడ్డది. ఏ కత్తితో పడ్డది అది చెప్పు. కత్త అంటే చాలా రకాల కత్తులు ఉంటాయి. కాదే చిన్న ఎట్లా పడ్డది మార్క్ ఇది చెంప పైన అంటున్నా. అదే ఎప్పుడు అది ఏజ్? మాట్లాడదు చిన్న ఏజ్ తెలీదు నీకు. తాత అన్ని ముందు పెట్టుకొని కూర్చున్నాడు, అయితే అది తీసేసుకొని అట్లా వేసుకున్నావు. అచ్చా అచ్చా అచ్చా, వేసుకుంటే అది అప్పుడేదో మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళాం. సరే సరే మమ్మీ, థ్యాంక్ యూ. ఇది నిజంగా దాంతో పడ్డదే, బట్ గొడవలలో కూడా పడ్డాయి. అంటే మళ్ళీ పడలేమని నేను పుట్టి పెరిగిన ఏరియానే అట్లా ఉంటాయి సార్. అట్లా అండ్ ఎవ్రీడే విజయనగర్ కాలనీ కదా? లేదు సార్, నేను పుట్టింది మంగళహాట్. మంగళహాట్ హాట్ హాట్ ప్లేస్ అది, దుల్పేట్ పక్కన. అవును, దానికన్నా మంచి టఫ్ ఏరియా. అవును రైట్. హాయ్ యూస్, మన స్పాట్ న్యూస్ ఇప్పుడు షేర్ చాట్, డైరీ హ్యాండ్ యాప్స్లో కూడా ఉంది. ఫాలో ఉండే, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.